In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. Mi computer launch chesina prathi sari mi Google Chrome browser lo konni websites ni repeated ga open cheyalante ganaka ippudu for example nenu Gmail alage Facebook Messenger computer ana site anedi eppudu ante computer launch chesina prathi sari open chestu untanu. So elaga vaatini manual ga open cheyalsina pani lekunda automatically ivi load ayye vidhanga set cheyalante ganaka మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మెనూలో సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఓపెన్ ఏ స్పెసిఫిక్ పేజ్ ఆర్ సెట్ ఆఫ్ పేజెస్ అని చెప్పేసి ఇక్కడ సెట్ పేజెస్ అనే ఒక ఆప్షన్ చూడండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు యూజ్ కరెంట్ పేజెస్ అని చెప్పేసి బటన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే దీనికంటే ముందు మనం ఏవైతే సైట్లు ఓపెన్ చేయాలనుకుంటున్నామో నెక్స్ట్ టైము సో వాటన్నిటిని ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ యూజ్ కరెంట్ పేజెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చూశారు కదా ప్రెజెంట్ లోడ్ అయిన అన్ని పేజెస్ ఇక్కడ లిస్ట్లోకి వచ్చేస్తున్నాయి చూడండి. సో వీటిని ఓకే అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ నాలుగు ట్యాబ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. మనం ప్రాక్టికల్గా చూస్తే కనుక ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా వన్ బై వన్ జీమెయిల్ శ్రీధర్ నల్లమూత ప్రొఫైల్ నల్ల కంప్యూటర్ ఇలాగ అన్ని సైట్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. సో ఇలాగ మనకి రిపీటెడ్గా యూజ్ చేసే సైట్స్ని హోమ్ పేజెస్గా సెట్ చేసుకోవచ్చు. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, a CSR division of Kala Mandir Group.